ప్రస్తుతం కాకినాడలో మాజీ మంత్రి కన్నబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం ఇప్పుడు. ఈరోజు నిన్న మొన్న మూడు రోజుల నుంచి ఈ రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు మనం విన్నప్పుడు చూసినప్పుడు ఈ పత్రికలు పట్లర్గా ఎల్లో మీడియా అని ముద్దుగా పిలుచుకునే పత్రికలు ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ టీవీ ఫైవ్ కానీ ఇంకా కొన్ని వారికి అనుబంధ సంస్థలు లాంటివి వాళ్ళ వేస్తున్న వార్తలు చేస్తున్న ప్రచారం ప్రసారం చూస్తుంటే ఇంకా దిగజారిపోవడానికి వాళ్ళకి మెట్లేమీ లేవు. ఈనాడుకైతే ఈనాడు దిగజారిపోవడానికి మెట్లేమీ లేవని ఇంకొకసారి నిరూపించుకుంది ఈనాడు నిన్న. చాలా చిత్రం ఏంటంటే ఈ మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీని భుజాన వేసుకునే విషయంలో అన్ని విలువలు వలవలు అన్ని వదులుకొని నేను ఏదో విధంగా చంద్రబాబు నాయుడిని సీఎం సీట్లో కూర్చోబెట్టాలనే లక్ష్యంతో ఈనాడు యాజమాన్యం పనిచేస్తున్న విషయం తేటతెల్లమైపోయింది. ఒకప్పుడు జర్నలిజానికి ఒక విలువలు కొన్ని కట్టుబాట్లు కొన్ని పద్ధతులు విధానాలు ఉండేవి. వాటన్నిటినీ తెంచుకుని చంద్రబాబు కోసం చంద్రబాబు చేత చంద్రబాబు చెప్పినట్టల్లా నడుచుకోవడానికి బరి తెగింపు అనేది ఈనాడులో కనబడుతోంది. గన్నవరంలో జరిగిన ఇన్సిడెంట్, చంద్రబాబు నాయుడు ఈ మధ్యకాలంలో రోడ్ల మీదకి వచ్చి ఆయన తిరుగుతూ ఉన్నాడు, ఆయన కుమారుడు లోకేష్ తిరుగుతూ ఉన్నాడు. ఈ క్రమంలో కొంతమందిని నాయకుల్ని తయారు చేసుకోవాలి మనం. కనీసం ఫీల్డ్లో నిలబడి క్షేత్రస్థాయిలో నిలబడి తెలుగుదేశం గురించి మాట్లాడడానికి కూడా ఎవరో ఇష్టపడడం లేదని పూర్తిగా అర్థమైపోయిన తర్వాత కొంతమందిని తయారు చేసుకునే పనిలో పడ్డారు. అందులో ఈ మధ్యలో పట్టాభి అని పట్టాభిరామన్ ఆయన్ని ప్రమోట్ చేసుకుంటూ ఉన్నారు. గతంలో ఎప్పుడూ ఆయన గురించి విన్నది కానీ చూసింది కానీ లేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి ఆయన్ని జాకిలేసి లేపుతున్నారు. ఎందుకంటే ఆయన మాట్లాడినవి పెద్ద పెద్ద వార్తలు వేయడం పెద్ద పెద్దగా ప్రచారం చేయడం చూస్తున్నాం. దానికి ఎవరికి అభ్యంతరం లేదు. మీ పేపరు మీ ఇష్టం, మీరు రాసుకోండి చేసుకోండి. ఆయన గన్నవరం వచ్చి ఒక డ్రామా చేస్తే ఈనాడు ఏం రాస్తుందంటే చాలా దారుణంగా పట్టాభిని ముసుగులేసుకుని కొట్టేశారు, కాళ్ళు ఇరగొట్టారు, చేతులు ఇరగొట్టారు అన్నట్టుగా ప్రచారం చేస్తుంది. నిన్న మొన్న చూస్తే పేపర్లు అయితే నిన్న పేజీలు పేజీలు కొద్దీ వండి వార్చారు. పట్టాభిని కొట్టిన దృశ్యాలు, రక్తం కారుతున్న కాళ్ళు చేతులు, ఈ విధంగా సచిత్రంగా పెద్ద పెద్ద కథనాలు ఇచ్చారు. తీరా చూస్తే ఇది ఎల్లో మీడియా రోజులు కాదు, ఇవి సోషల్ మీడియా రోజులు. ఒకప్పుడైతే ఎల్లో మీడియా మాత్రమే ఉండి వాళ్ళు ఏం రాస్తే అది వార్త, వాళ్ళు ఏం చెప్తే అది ప్రవచనం, ఆ విధంగా నడిచిపోయింది కథ. సోషల్ మీడియా దీన్ని గమనించి ఇవి 2021 నాటి ఫోటోలు, ఇవి పట్టాభినివి, కింద పడిపోతే ఆయన దెబ్బలు తగిలిన రోజుల ఫోటోలు, అవి తీసుకొచ్చి ఏ విధంగా ఆపాదిస్తారని చెప్పి గట్టిగా పట్టుకున్నారు. పట్టుకుంటే ఇంకా తప్పనిసరి స్థితిలో ఈనాడు తప్పు జరిగింది, మేము ఈ వార్తల్ని ఈ ఫోటోల్ని నెట్ ఎడిషన్ నుంచి కూడా తొలగించామని చెప్పి ఒక చిన్న సింగిల్ కాలం ఒక 4 సెంటీమీటర్లు 3 సెంటీమీటర్లు ఉండే ఒక సవరణ చేసింది వేసుకుంది. అంటే మీరు వైఎస్ఆర్ పార్టీ మీద బురద జల్లడానికి, మా ముఖ్యమంత్రి గారి మీద బురద జల్లడానికి బ్యానర్ స్టోరీలు వేస్తారు, బ్యానర్ కథనాలు వండుతారు, పేజీలు పేజీలు నింపుతారు. అదే తప్పు జరిగిందని అంటే ఆ సవరణ తీసుకొచ్చి ఫస్ట్ పేజీలో పైన వేయాలని ఇంగిత జ్ఞానం మర్చిపోయారు. దాన్ని ఎవడో ఎత్తుక్కుని చదువుకునే పరిస్థితి ఉండదు. మీ అబద్ధం అబద్ధంలాగే జనంలో ప్రచారం జరగాలి, నిజాలు మరుగున పడిపోవాలి, మనం ఏదో క్షమించమని అడిగినట్టు ఉండాలి. ఇది ఈనాడు వేరే కొత్త విధానం. మీరు నిజంగా నిలబడిపోయిపోయారా? ఈ ఫోటోలన్నీ కూడా నిజం, మేము కావాలని మేము ప్రచురించాము, ఇవన్నీ కూడా పోలీసులు గాయాలు చేసినవే అని మీరు చెప్పే ధైర్యం మీకు లేదు. తప్పు ఒప్పుకున్నారు, పోనీ ఒప్పుకున్నారు, కొంతవరకు ఏదో మీకు అర్థమైంది తప్పు జరిగిందని. కానీ వేసే సవరణ అలాగేస్తారు ఎవడన్నా? మీరు సవరణలు వేసినప్పుడు
ఎక్కడో లోపల చిన్న చిన్న ముక్కలేసి బురద జల్లినప్పుడు మాత్రం మమ్మల్ని చాలా హింసాత్మకంగా బురద జల్లుతున్నారు. ఇప్పుడు మీ కోరిక ఏంటి? రాత్రికి రాత్రి జగన్మోహన్ రెడ్డి గారిని దింపేసి తెల్లారేటప్పటికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేయాలి. లోకేష్ని ఒక బాహుబలిలాగా రాజకీయాల్లో ఒక బాహుబలిలాగా పిక్చర్ ఇవ్వాలి, ఒక పులిలాగా చూపించాలి అని మీ తపన. పులని మీరు అనుకుంటున్నారు, పులకేశ్ అని జనం అనుకుంటున్నారు. లోకేష్ గురించి మీరు చూపిస్తారు, ఆహా ఓహో ఆహా ఓహో అంటే ఇదేనా గ్రాఫిక్స్ రోజులా? ఈరోజున చంద్రబాబు మీద ఒక సానుభూతి రావాలని, టీడీపీ మీద ఒక సానుభూతి రావాలని, వైఎస్ఆర్ పార్టీని ఒక దుర్మార్గమైన పార్టీగా, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక దౌర్జన్యకరమైన నాయకుడిగా చిత్రీకరించాలని మీరు చేస్తున్న 3.5 సంవత్సరాల కుట్ర ఇంకా పరాకాష్ఠకి చేరిపోయింది. చేరిపోయి అబద్ధాలు నేరుగా అబద్ధాలు ప్రింట్ చేసి వదిలేస్తున్నారు. సార్, నేను అడుగుతున్నా, మీరు నెట్లో ఫోటోలు తీస్తారు, మరి మీరు దాదాపు మీ సర్క్యులేషన్ 10 లక్షలు, మరి దాన్ని ఎవడు చెప్తాడు ఇంటింటికి వెళ్ళి? ఇవో ఈనాడు తప్పు చేసింది, మేము తప్పు చేసామని మీరు చెప్పుకోవాలి కదా. చెప్పడానికి వేసిన సవరణేమో నేను చెప్పినట్టుగా సింగిల్ కాలం 3 సెంటీమీటర్లు. ఒకటి నాకు కూడా చాలా అనిపిస్తుంది, బోల్డ్ కోరికలు ఉంటాయి మీకు, అలాగే మీకు చాలా కోరికలు ఉంటాయి చంద్రబాబు నాయుడిని రాత్రి రాత్రి మహా ముఖ్యమంత్రిని చేయాలి. సాధ్యం కాదు, ఇది జనం ముందు కుప్పిగంత లేలేం. చంద్రబాబు నాయుడు ఏంటి, క్యాడర్ని ఉత్తేజంగా ఉంచాలి. ఈ క్యాడర్ని ఉత్తేజంగా ఉంచాలంటే ఏం చేయాలి? సానుభూతి రావాలి. ఒకరోజు ఆయన ఏడుస్తాడు, ఇంకో రోజు ఏమో ఏడిచినట్టు ఫోటోలు వేయించుకుంటాడు, వీలైతే దెబ్బలు తింటాడు, లేకపోతే దెబ్బలు తిన్నట్టుగా నటిస్తాడు. నేను ఇంత మొన్న చెప్పా ఏదో సందర్భంలో, ఎన్టీ రామారావు గారు ఒక సందర్భంలో చెప్పాడు, నన్ను మించిన మహానటుడు నా అల్లుడు చంద్రబాబు నాయుడు అని. ఈ నటనలు చూడలేక చస్తున్నాం. ఎవరన్నా డైరెక్టర్ అయితే యాక్షన్ కట్టో చెప్తాడు, అసలు ఈయన డైరెక్షన్ ఆయన అన్ని కదా. ఇప్పుడు మీ ఇవన్నీ ఈనాడు నిన్నటితో, ఇది దినపత్రిక కాదు కరపత్రిక, చంద్రబాబు నాయుడు కరపత్రిక అని పూర్తిగా తేటతలం చేసుకుంది పట్టాభియ ఉదంతంతో. ఇంకా ఎంత దుర్మార్గం అంటే జరిగింది మానేసి, జరిగింది జరిగినట్టుగా చూపించి. అసలు పట్టాభి అనేవాడు ఒక జాతీయ నాయకుడిగా ఒక మహా సంగ్రామాన్ని నడిపిస్తున్నట్టుగా, ఒక మహా ఉద్యమానికి ముందు నడుస్తున్నట్టుగా చూపించాలని ప్రయత్నం. నవ్వుకుంటున్నారు జనం. మేము అసలు లేనిపోయిన ఎంతకాలం మీరు ఈ విధంగా చూపించి కథలు నడిపిస్తారు? ఇదంతకే కారణం ఏంటంటే, ఈ రాష్ట్రంలో దేశంలో ఎప్పుడు జరగని విధంగా బీసీలకి అగ్రస్థానం ఇచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఎమ్మెల్సీని ప్రకటించారు ముఖ్యమంత్రి గారు. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సాహసోపేతంగా చెప్పాడంటే చేస్తాడంతే అన్నట్టుగా మొత్తం ఎమ్మెల్సీ స్థానాల్లో సింహభాగం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులకి, ఎప్పుడు చట్టసభల గడప తొక్కని కులాలకి, సామాజిక వర్గాలకి ప్రాతినిధ్యం కల్పించారు.